గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పార్టీ ఆఫీస్ కు చేరుకున్న దూరిపాళ్ల నరేంద్ర, నక్క ఆనంద్ బాబులను అరెస్ట్ చేశారు పోలీసులు. నరసరావుపేటకు వెళ్లకుండా తమ అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఇతర నేతల్ని అరెస్ట్ చేయడంతో టీడీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వీరిని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పార్టీ ఆఫీస్ వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు అక్కడికి వచ్చే నేతల్ని ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. నేతలు బయటకు వస్తే అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. అరెస్టులు చేయటం, నిర్బంధాలు చేయటం, చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చేయటం చాలా దుర్మార్గం. పోలీసులు నట్టం పెట్టుకొని మాచర్లలో దురాగతాలకు పాల్పడ్డారు. సిఐని సెలవు పెట్టించి దాడులకు పాల్పడ్డారు వైసీపీ గూండాలు మాచర్లలో. బ్రహ్మానంద రెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తీసుకున్నాక ఓడిపోతామనేటువంటి భయంతో, రేపు డిపాజిట్లు కూడా గల్లం చవితి అని భయంతో ఈరోజు అధికారాన్ని నట్టం పెట్టుకొని, పోలీసులు నట్టం పెట్టుకొని దుర్మార్గాలకు పాల్పడుతున్నారు, దాడులకి పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ దాడులు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 2 గంటల ముందు పోలీసులకి చెప్పిన దాడులకు సిద్ధమయ్యారు, దాడులకు వస్తున్నారు అని సమాచారం ఇచ్చిన మాచర్లో పోలీసులు పట్టించుకోలేదు. దాని ఆంతరం ఏంటి? సిఐని సెలవు పెట్టి పెట్టించి ఒక పథకం ప్రకారం పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీసులను కూడా ఉపయోగించుకొని దాడులు చేశారు. ఇళ్ళు తగలబెట్టారు, వాహనాలు తగలబెట్టారు. ఏంటి గుండాయిజం? ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో? దీనికి మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర పట్టే ఈరోజు ఓటమి భయంతో ఈ అల్లర్లు సృష్టిస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేసి తెలుగుదేశం వాళ్ళని గాయపట్టి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేయటం చాలా సిగ్గుచేటు. పథకం ప్రకారం మాచర్లో దాడి జరిగింది. ఈరోజు ఎస్పీకి రిప్రజెంటేషన్ ఇస్తామంటే హౌస్ అరెస్ట్లు అంటారా? అంటే ఎస్పీని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి జరిగిన పరిస్థితులు వివరించి చెప్పే బాధ్యత మా మీద ఉంది. అంటే ఎస్పీని కలవటం కూడా తప్పేనా? ఈ గుండాయిజానికి రౌడీజానికి తెరబడే రోజులు దగ్గర పడ్డే ప్రజలే ఈ వైసీపీ ప్రభుత్వానికి సమాధి కడతారు. ఎమ్మెల్యే తమ్ముడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రోత్సహించినటువంటి ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరే తల్లా, 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 అరే తల్లా,